ఏంది రాబోయే ఎలక్షన్స్ లో మరలా ఎవరు వస్తారు అనుకుంటున్నావు? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడని. జగన్మోహన్ రెడ్డి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయన జగన్మోహన్ రెడ్డి టక్కని చెప్పేస్తున్నావు? కాదండి, సంక్షేమ పథకాలు అలా ఉన్నాయి. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకి ఆయన చేసే అభివృద్ధి అట్లా ఉన్నది. ప్రతి పేదవాడికి మంచి కడుపు నిండా అన్నం తినాలంటే ఈరోజు ఆయన పెట్టిన పథకాలు అన్ని వాటి వల్ల మంచి జరుగుతుంది కాబట్టి ఆయనే ముఖ్యమంత్రి అవుతాడని అంటున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా సుదీర్ఘ పాదయాత్రలో ఆయన 3600 కిలోమీటర్లు నడిచి పాదయాత్రలో ఏదైతే చూసి అక్కడ ప్రతి వాళ్ళతోటి మాట్లాడి మీ కష్టాలు నేను చూశాను, మీ సంగతి నేను విన్నాను, మీకు నేను ఓకే బాగుంది. పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీ పెట్టి అనుభవం ఉన్న ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడుకి మద్దతు ఇచ్చాడు. ఆ మద్దతు ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏర్పడింది. తర్వాత 4 సంవత్సరాలకి చంద్రబాబు నాయుడు, నేను భుజం కాశాను, నన్ను మోసం చేశాడు, అన్యాయం చేశాడు, వాళ్ళ కొడుకుని తీసుకొచ్చి అందులో మీకు ఇచ్చాడు అని చెప్పి తూర్పారబట్టాడు. ఆ తర్వాత ఒంటరిగా పోటీ చేశాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు, ధీరుడు అంటున్నాడు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంది? ఏమండి, అతనికి ముఖ్యమంత్రి కావాలని కానీ అతని పార్టీ గెలవాలని కానీ అతనికి ఉద్దేశం లేదు. అతను ఏంటంటే కేవలం ప్యాకేజీ కోసం చంద్రబాబు నాయుడికి ఒడిగడుతున్నాడే కానీ అతను పార్టీ గెలవాలి, అతను ముఖ్యమంత్రి అవ్వాలనే ఆలోచన ఏ గోచరానా అతనికి లేదు. అతను మళ్ళీ అతని సీటు కూడా గెలవలేడు. కానీ ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు కలిసి ఏ కాడకి అన్ని పార్టీలు కలిసి జగన్మోహన్ రెడ్డిని పడేయాలని చూస్తున్నారు. అన్ని పార్టీలు మన రాష్ట్రంలో ఎన్ని పార్టీలు అయితే ఉన్నాయో మొత్తం కూడా మంచి వాడిని పడగొట్టాలనే ఉద్దేశం ఎందుకు వచ్చిందో జనమందరూ ప్రజలు ఆలోచించుకొని ఇప్పుడు ఒక్కడనే సీఎం చేయాలని నిశ్చయించుకున్నారు. ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లారంటారా? ఎలా తీసుకెళ్లారు? ముందుకు తీసుకెళ్లారంటే అమ్మ ఒడి కాడ నుంచి గోరు ముద్దేంది, ఫీజ్ రిమెంట్మెంట్ ఏంది, చదువుల్లో పిల్లలందరినీ విదేశీ చదువులకు కూడా పంపించిన ఘనత రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారిది. నేను అనుకుంటున్నాను నువ్వు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆ అందలానికి ఎత్తుతున్నావు అని. నేను ప్రతి ఎలక్షన్లోనూ ఎలక్షన్ చేస్తూ ఉంటాను, కార్యకర్తగా తిరుగుతాం మేము. ఏ ముఖ్యమంత్రి బాగా పనిచేస్తే మళ్ళీ అతన్నే ఆదరిస్తాం. కానీ నువ్వు వైఎస్ఆర్సీపీయా లేకపోతే జనసేన లేకపోతే కాంగ్రెసా, ఈ కాదు. కాంగ్రెస్ వచ్చింది రాజశేఖర రెడ్డి పరిపాలన సుదీర్ఘంగా ఉన్నది కాబట్టి అదే మళ్ళీ ఆయన తనయుడు మళ్ళీ అతని తండ్రిని మించిన పనులు చేయాలని ప్రతి పనిని పని కట్టుకొని నిద్రాగారాలు లేకుండా చేస్తున్నాడు కాబట్టి మళ్ళీ అతనే సీఎం అవుతాడని జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుకుంటున్నాను.